న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతుంది. ఇన్ని సంవత్సరాల చేతిలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా నిన్న సాయంత్రం పూట 8:30 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిగరెటు తాగిపడేసి కావచ్చు, లేదా వాళ్ళు అన్నం వండుకుంటున్నప్పుడు కావచ్చు, లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు ఫైర్ యాక్సిడెంట్ అయి దాదాపు 120 మందికి సంబంధించిన షాపులు అక్కడ తగలపడడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్, ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి, పోలీస్ యంత్రాంగం సకాలంలో స్పందించి ఎక్కడ కూడా మనుషులకు ఇబ్బంది లేకుండా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కానీ కొంత ఆస్తి నష్టం మాత్రం జరిగింది. నిన్న రాత్రి హోంమంత్రి గారు మాతో, ముఖ్యమంత్రి గారు మాట్లాడి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మంది సంవత్సరాల తరబడి నమ్ముకొని ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రావద్దు, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు, తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి భరోసా ఇవ్వండి, ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి కూడా భరోసా ఇవ్వమని చెప్పి వారు మా ముఖ్యమంత్రి గారు చెప్తే పొద్దున ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలితో మీటింగ్ పెట్టుకొని తక్షణ సాయం కింద వాళ్ళు ఏదైతే ఇప్పటికే 30 రోజులు జరిగిపోయింది, ఇంకొక 10 రోజుల ఎగ్జిబిషన్ అయిపోతుంది, తక్షణ సాయం కింద వాళ్ళు పే చేసిన డబ్బు అయితే ఉందో మొత్తానికి మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. వాళ్ళందరికీ కూడా షెల్టర్స్ కానీ, వాళ్ళకు ఫుడ్ ఏర్పాట్లు కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, ఇతరత్ర అకామిడేషన్ కానీ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా 40-50 ఏళ్ళుగా ఈ గ్రౌండ్ నమ్ముకొని, ఎగ్జిబిషన్ నమ్ముకొని బతుతారు కాబట్టి వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా, ఎగ్జిబిషన్ సొసైటీ కుటుంబ సభ్యులాగా మేము భావిస్తాం కాబట్టి వాళ్లకు నష్టాన్ని కూడా కొంత పూర్తి చేసే క్రమానికి కమిటీని వేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి ఇలా పొద్దున వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, నరసింహరావు గారు కూడా మొత్తం ఆ విషయాన్ని కూడా బ్రీఫ్ చేసి ఎట్లా ఏం చేద్దామనే దాంట్లో కూడా మేము ఆలోచన చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.